ఉత్తరాదిన వర్షాలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్లలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్ బురహాన్పూర్లో సుఖీ వాగు పొంగుతోంది. ఏడుగురు కార్మికులు వాగు దాటుతుండగా ఒక్కసారిగా వరద రావడంతో వాళ్లు అక్కడే చిక్కుకునిపోయారు. ముందుకు కదిలే పరిస్థితులు లేకపోవడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి వారిని రక్షించాయి. మహారాష్ట్రలోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని జల్నాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జల్నాలో వాహనాలు వెళ్తుండగానే కల్వర్టు కుప్పకూలింది. కల్వర్టులో గుండా ప్రవాహం పెరగడంతో రోడ్డు కుంగింది. ఈ ఘటనలో ప్రమాదం తప్పింది. వర్ష ప్రభావంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంబైలో నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. రహదారులపై మీద కూడా భారీ వరద నీరు చేరుకుంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ వణికిపోతోంది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గుజరాత్ పైన ఏర్పడిన ఎయిర్ సైక్లోన్ కరగడం వల్లే భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. వల్సాద్లో 10 గంటల్లో 203 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు పట్టణాల్లో నమోదైన వర్షపాతం గత ఏడాది కంటే భారీ వర్షాలు కురిశాయి. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉండడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. వచ్చే 24 గంటల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇక దక్షిణ గుజరాత్తో పాటు 25 జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వర్షాల ధాటికి కచ్ ప్రాంతంలో వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. బడోదర, భావ్నగర్, సూరత్, వల్సాద్, వనసరి వంటి అనేక చోట్ల అతివర్షాలు కురిశాయి. బడోదరలో వర్షం ధాటికి ఓ వ్యక్తి మరణించగా 6 తీవ్రంగా గాయపడ్డారు.